హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు యువరైతు పవన్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము ఈ వీడియోలో పత్తిలో కలుపు సమస్య దాని గురించి మాట్లాడుకుందామండి ముందుగా క్రొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దాంతోపాటు మీతోటి ఫార్మర్లందరికీ ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా దానితో పాటు ఈ వీడియోకి లైక్ సింబల్ ఉంది కదా లైక్ అయితే తప్పకుండా ఇచ్చుకోండి మీరు లైక్ ఇవ్వడం వలన మనకు సపోర్ట్ అనేది దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సో మనము పత్తిలో సమస్య కలుపు సమస్య అనేది ఇప్పుడు అందరికీ ఉండే ప్రధాన సమస్య అనమాట సో దానిని ఎలా నివారించాలనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మనకు ఇప్పుడు అంతటా వర్షాలు అనేది కూడా స్టార్ట్ అయినాయండి మా దగ్గర నిన్నటి నుంచి వర్షం కూడా పడుతూనే ఉంది సో నిన్న పడ్డది ఇవాళ కూడా పడ్డది అనమాట ఇక మనకు కలుపు అనేది ఎక్కువ మోతాదులో పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ కలుపుని నియంత్రించే వాళ్ళు నివారించే వాళ్ళు అరకలు అంటే ఎడ్లు ఆవులు అవి లేని ఫార్మర్లకైతే ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది అనమాట సో కలుపు మందుతో ఈ కలుపుని నివారిస్తారు కాబట్టి మందులు ఏంటనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఇదిగోండి మిత్రులారా కలుపు మందులు కనిపిస్తున్నాయి కదా ఇది సకురా అండి హెర్బిసైడ్ ధనుక కంపెనీ వాళ్ళది ఇది దీంట్లో ఉన్న టెక్నికల్ క్యూజ్లో పాప్ ఇథైల్ అనమాట టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉన్న మంది అండి ఇది ఇది వచ్చేసి హిట్విడ్ అండి గోద్రేజ్ కంపెనీ వాళ్ళది హిట్వీడ్ అనమాట సో దీంట్లో కనుక టెక్నికల్ ఒకసారి మనము చూసుకున్నట్లయితే పైరితోబ్యాక్స్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉందండి చూశారు కదా పైరితో బాగా సోడియం టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉన్నామందనమాట ఈ రెండు కాంబినేషన్లో కనుక మనము పత్తిలో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తుంగ మాత్రం చావదండి మిగతాదంతా ఆల్మోస్ట్ ఆల్మోస్టు గడ్డి జాతి వెడల్పాకులు ఇవన్నీ పోతాయండి సో తుంగ అనేది చావదండి మీరు మళ్ళీ తుంగకు ఏం చేయాలి బ్రదర్ అని అడగండి ఎందుకంటే తుంగకు పర్టికులర్గా ఈ మందు అన్నట్టు ఏది లేదనమాట సో సెంప్రా అనే ఒక మందు ఉంది అది కా అది ఇప్పుడు వాడే మందు కాదు అది మనము దుక్కుల మీదనే తో పత్తులు వేయక వన్ వీక్ ఫార్టీ డేస్ ముందే స్ప్రే చేసుకోవాల్సిన మందు అండి అది సో ఇప్పుడైతే అది అవసరం లేదు సో మీరైతే ఈ రెండు మందుల్ని స్ప్రే చేసుకొని మీరు పత్తిలో ఉన్న కలుపునైతే అయితే అండి ఈ రెండు మందులు స్ప్రే చేయాలి ఈ రెండు మందులు కనుక మీకు అవైలబుల్లో లేకపోతే మీకు బయస్టా కంపెనీ వాళ్ళది నాన్సకు అనే ప్రోడక్ట్ కూడా దొరుకుతుందండి దాంట్లో ఉన్న టెక్నికల్ కూడా ఇవి ఇవే కాబట్టి అది కూడా స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు మీరు డవ్ కంపెనీ వాళ్ళది గ్యాలెంట్ అనేది దొరుకుతుందండి ఈ గ్యాలెంట్ను మీరు ఈ హిట్ విడు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో టెక్నికల్ మీరు చూసుకోండి